నోటి దగ్గరకు ఒక ముద్ద వచ్చేటప్పుడు దాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టాలి. ఇప్పుడు ప్రభుత్వం మీదన ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రమక్రమంగా పెరిగితే ప్రభుత్వం దెబ్బతింది. ఆ వ్యతిరేకత ఇప్పుడు తమ ఈ ప్రభుత్వం మీద వస్తున్నప్పుడు ఆ వ్యతిరేకతని జాగ్రత్తగా క్యాష్ చేసుకోవాలి. ఇక్కడ అలా కాకుండా వెక్రింతలు చేస్తే రివర్స్ అవుతుంది. తెలుగుదేశం క్యాడర్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అది. ఏది ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు ఓట్లు వేశారు ఒక్కొక్కటి గెలిపించారు అంటే నాలుగు ఓట్లు ప్రభుత్వ ఉద్యోగులు వేసి గెలిపిస్తా ఉంటే తెలుగుదేశం ఏజెంట్లు అక్కడ నిద్రపోతున్నారు ఆ టైంలో, లేకపోతే మిగతా పార్టీల వాళ్ళు అందరు నిద్రపోతున్నారు. అప్పుడు జనసేన ఉంది, బీజేపీ ఉంది, అందరు ఊరుకునేవాళ్ళు. ఏదో వాళ్ళు నాలుగు ఓట్లు పది ఓట్లు వేసేసారు అనేది అది ఎరితనం. అలాంటి పెచ్చ డైలాగులతో ఏదో మన అపజయాన్ని కవర్ చేసుకోవడం కాదు. ఇక్కడ బేసిక్ గా ఆ రోజున వ్యతిరేకత అనేది తీవ్రంగా ఉంది, దానికి కారణాల్లో వంద ఉన్నాయి. ఇక్కడ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి ఒక కోపం ఉంది, దానికి ఆ టైంలో చూసారా అండి 43% మేము ఇస్తే ఇప్పుడు వచ్చి ఈయన 23 ఇచ్చాడు, మేము ఆ రోజున అన్ని చేస్తే ఇట్లా ఉంది, రేపు మేము వస్తే ఇలా చేస్తాం, మేము మళ్ళీ వస్తే కనుక 45 చేస్తాం, లేదా ఈయన 23 ఇచ్చాడు కదా మేము వస్తే 35 ఇస్తాం. ఇంకోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే పీఆర్సీ ఇక ఉండదు, కేంద్రం లెక్కల ప్రకారం వస్తుంది, అప్పుడు దాదాపుగా 3-4 ఏళ్ళు గ్యాప్ వస్తుంది. అసంతృప్తి కూడా ఉంది యాజ్ పర్ లెక్క వీళ్ళు చెప్తున్నటువంటి, అంటే కేంద్రంతో ఒక లెక్క ప్రకారం చూసుకుంటే కనుక పీఆర్సీల పరంగా ఇప్పుడున్నటువంటి లెక్కల నుంచి పక్కకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. 2029 ఆ రేంజ్ లో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే దాదాపుగా ఇప్పుడు 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి పీఆర్సీకి సంబంధించినటువంటి దాంట్లో ఆ ప్రాబ్లం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇది వీళ్ళు చెప్పినటువంటి కాన్సెప్ట్. దాని మీద కూడా ఉద్యోగుల్లో ఒక ఆగ్రహం వ్యక్తం అవుతుంది అంటంలో ఎలాంటి సందిగ్ధత లేదు. ఏది ఇప్పుడున్నటువంటి ఈ కౌంట్ నుంచి తీసేసి ఇచ్చేటట్టయితే కనుక వీళ్ళకి 5 ఏళ్లకు ఒకసారి అన్నప్పుడు దాన్ని కొద్ది రోజులు లేట్ అయినా మళ్ళీ పాత రోజుల నుంచి ఇస్తారన్నటువంటి కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఈ సిస్టమ్ను తీసేసి గనక కేంద్ర ప్రభుత్వంతో కలిపేసేసి ఇచ్చే ప్రకారం అయితే దాదాపుగా 7-8 సంవత్సరాల పాటికి శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉండదు. కాబట్టి ఆ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు. దాన్ని గుర్తు చేసి ఇదిగో మేము వస్తే 5 ఏళ్లకే ఇస్తాం, ఇప్పుడు 2021లో ఇది ఇచ్చారు కదా, 22లో ఇచ్చారు కదా, మేము 27లో కల్లా ఇస్తాం, లేకపోతే 2018లో వేయాల్సినటువంటిది ఇక్కడ లేట్ చేసుకొచ్చారు కాబట్టి ఈ టైప్లో చేస్తామనేటువంటిది చెప్పాలి వాళ్ళకి, అప్పుడు ఒక సంతృప్తి ఉండదు. అట్లాగే హెచ్ఆర్ఏ 30 ఇప్పుడు ఈయన 16కి తగ్గిస్తానని లేదు మేము వస్తే ఇట్లా ఇస్తాము అని చెప్తే అప్పుడు ఈ ప్రభుత్వం కూడా తగ్గించడానికి భయపడుతుంది. అప్పుడు ఆ ఉద్యోగులలో మీ పట్ల సానుకూలత వస్తుంది, ఎందుకో మీరు చేసిన ఆ డిమాండ్తోనే మీరు చెప్పినటువంటి ఆ హామీతోనే వాళ్ళు ఉనికి సచ్చినట్టు ఇచ్చారు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది, అది పాజిటివ్ అవుతుంది. ఇలాగా ఎవరికైతే ప్రభుత్వపు వ్యతిరేకత పెరుగుతుందో వాళ్ళని మనం క్యాచ్ చేసుకోవాలి, కానీ వాళ్ళని ఎక్కిరించితే ఏది మీ వల్లనే గెలిచారు మీ వల్లనే గెలిచారు అంటే గెలవడానికి 100 కారణాలు ఉన్నాయి, అదే సమయంలో మనం ఓడడానికి 100 కారణాలు. దాన్ని దీన్ని కలగాపలగం చేసేసి మాకు ఓటైన వాళ్ళందరూ నాశనం అయిపోవాలని కోరుకుంటే రేపు పొద్దున మనం బాగుపడాలని ఎవరు కోరుకోరు. అది కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం.